తరగతి చదువుతున్న ఇటువంటి విద్యార్థులందరికీ శుభోదయం. నా పేరు అమీనా. జెడ్పిహెచ్ఎస్ బీరోడు తిరుమలాపాలెం మండలం ఖమ్మం జిల్లా నందు గణిత ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. మనం ఏ అధ్యాయం గురించి చెప్పుకుంటున్నామో గుర్తుందిగా పిల్లలు? మనం ఏ అధ్యాయం గురించి చెప్పుకుంటున్నాము? సాంఖ్యక శాస్త్రము 9వ అధ్యాయము సాంఖ్యక శాస్త్రం గురించి చెప్పుకుంటున్నాము. నిన్న డే 1 అయిపోయింది, ఇవాళ డే 2, ఇవాళ 2వ రోజులోకి అడుగు పెట్టాము. అయితే మనం నిన్న ఏ విషయాలు నేర్చుకున్నామో ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఏమే విషయాలు నేర్చుకున్నామంటే, అసలు దత్తాంశం అంటే ఏంటి? దత్తాంశం అంటే ఏం చెప్పాను, ఉపయోగార్థము సేకరించబడిన సమాచారాన్ని దత్తాంశం అంటారని చెప్పాను. అదేవిధంగా దత్తాంశాన్ని సేకరించడం అనేది, దత్తాంశ సేకరణ అనేది రెండు రకాలుగా జరుగుతుందని, ఒకటోది వచ్చేసి ప్రాథమిక దత్తాంశం అని. ప్రాథమిక దత్తాంశం అంటే విద్యార్థులను నేరుగా ప్రశ్నించడం ద్వారా సమాచారాన్ని రాబట్టగలిగితే ప్రాథమిక దత్తాంశం అని. విద్యార్థులను నేరుగా ప్రశ్నించకుండా అంతకుముందే తయారు చేయబడిన రికార్డుల ద్వారా సమాచారాన్ని రాబడితే దాన్ని గౌణ దత్తాంశం అని చెప్పుకున్నాము. ప్రాథమిక దత్తాంశానికి ఉదాహరణగా విద్యార్థుల బరువులు, ఎత్తులు అవన్నీ చెప్పుకున్నాము. గౌణ దత్తాంశానికి ఉదాహరణగా గైరాజరైన విద్యార్థుల సంఖ్య, అదేవిధంగా మార్కుల విద్యార్థుల మార్కులు ఇవన్నీ చెప్పుకున్నాము. ఇంకా అదేవిధంగా దత్తాంశ ప్రదర్శించడం, దత్తాంశాన్ని ప్రదర్శించడం అనేది మూడు విధాలుగా జరుగుతుంది. మొదటి వచ్చేసి ఉడి దత్తాంశము, ఇలా రాశులన్నింటినీ విడివిడిగా ప్రదర్శిస్తే దాన్ని ఉడి దత్తాంశం అని. అదేవిధంగా అవర్గీకృత దత్తాంశము, అవర్గీకృత దత్తాంశం అంటే రాశులను ఆరోహణ లేక అవరోహణ క్రమంలో రాసి పౌనఃపున్య రూపంలో ప్రదర్శిస్తే దాన్ని అవర్గీకృత దత్తాంశం అని. అదేవిధంగా రాశులను గ్రూప్ సమూహాలుగా విభజించి పౌనఃపున్య రూపంలో ప్రదర్శిస్తే దాన్ని వర్గీకృత దత్తాంశం అని. ఈ మూడు రకాలుగా, ముడి దత్తాంశ రూపంలో, అవర్గీకృత దత్తాంశ రూపంలో, వర్గీకృత దత్తాంశ రూపంలో, ఈ మూడు రకాలుగా ప్రదర్శించవచ్చని తెలుసుకున్నాము. అదేవిధంగా పౌనఃపున్యం అంటే ఏమిటి, వ్యాప్తి అంటే ఏమిటి నేర్చుకున్నాము. అదేవిధంగా అవర్గీకృత పౌనఃపున్య విభజన పట్టికను గణన చిహ్నాలను ఉపయోగించి ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకున్నాము. వాటికి సంబంధించిన కృత్యము కొన్ని ఉదా హోంవర్క్ లెక్కలు ఇవ్వడం కూడా జరిగింది, అవి మీరు చేశారని అనుకుంటున్నాను. సరే, ఈరోజు మనం 2వ రోజులోకి అడుగుపెట్టాం కాబట్టి ఇక్కడ మనం వర్గీకృత పౌనఃపున్య విభజన పట్టిక తయారు చేయడం ఎలాగో నేర్చుకున్నాం. నిన్నేమో అవర్గీకృత పౌనఃపున్య విభజన పట్టికని గణన చిహ్నాలను ఉపయోగించి ఏ విధంగా తయారు చేశామో కనుక్కున్నాం. ఇప్పుడేంటి, వర్గీకృత పౌనఃపున్య విభజన పట్టికను గణన చిహ్నాలను ఉపయోగించి ఎలా కనుక్కోవాలో మనం ఇప్పుడు నేర్చుకుందాం. అయితే ఇప్పుడు ఒక దత్తాంశం, ఈ పట్టిక తయారు చేసే కంటే ముందు మీకు కొన్ని విషయాలు చెప్తాను, ఆ విషయాలు తెలిస్తేనే ఆ పట్టిక అనేది మనకి అర్థమవుతుంది. ఓకేనా? ఆ పట్టికలోకి పోయే ముందు మార్కులు, ఇక్కడ ఒక పట్టిక తయారు చేయడం అనేది తర్వాత ఫస్ట్ దీని గురించి వినండి. మనకి ఇక్కడ నాకు ఒక దత్తాంశం కావాలి, ఆ దత్తాంశంగా ఏం తీసుకోమా, నేను మార్కులు తీసుకున్నా 5, 15, 10 ఇలా కొన్ని మార్కులు తీసుకున్నా. అయితే ఈ మార్కుల్ని నేను, ఈ మార్కుల దత్తాంశం, మార్కులు ఏంటి ఇక్కడ దత్తాంశం, ఈ దత్తాంశం అనేది ఇవి ఇవేంటి రాశులు, దత్తాంశంలో ఈ మార్కులు అనేవి ఏంటి, ఇది ఒక దత్తాంశం. దీంట్లో ఈ మార్కులు ఏమంటాము, రాశులు అంటాం, లేకపోతే పరిశీలనాంశాలు అంటాం. ఓకే కదా? దత్తాంశంలో రాశులు లేక పరిశీలనాంశాలు అంటాం. ఈ దత్తాంశమైన రాశులను సమగ్రంగా సులభంగా అర్థం చేసుకోవడానికి వాటిని చిన్న చిన్న సమూహాలుగా విభజిస్తాము. ఎలా విభజిస్తాము, చిన్న చిన్న సమూహాలుగా విభజిస్తాము. ఆ చిన్న చిన్న సమూహాలనే తరగతులు అంటారు. ఏమంటారమ్మా? తరగతులు అంటారు, క్లాసెస్. ఓకేనా? అంటే దత్తాంశంలోని రాశులను సమగ్రంగా సులభంగా అర్థం చేసుకునేటకు వీటిని, అంటే రాశులను కొన్ని చిన్న చిన్న సమూహాలుగా తయారు చేస్తాము. ఆ చిన్న చిన్న సమూహాలనే తరగతులు అంటారు. అయితే ఆ తరగతులు అనేవి మనం రెండు రకాలుగా రాయొచ్చు. తరగతులను రెండు రకాలుగా రాయవచ్చు. ఎలా రాస్తామో చూద్దాం. ఫస్ట్ నేనేం చేస్తున్నా అంటే ఒక మార్కు నుంచి 10 మార్కులు వచ్చిన వాళ్ళు, 1 నుంచి 10 మార్కులు వచ్చిన వాళ్ళు, నెక్స్ట్ 11 నుంచి 20 మార్కులు వచ్చిన వాళ్ళు, నెక్స్ట్ 21 నుంచి 30 మార్కుల వరకు, 21 నుంచి 30 మార్కులు, నెక్స్ట్ 31 నుంచి 40 మార్కులు, నెక్స్ట్ 41 నుంచి
యాభై మార్కులు అంటే ఈ దత్తాంశానికే కావచ్చు ఏదైనా మనం ఇలా తీసుకోవచ్చు ఇక్కడ మనకి యాభై మార్కుల లోపు ఉన్నాయి ఒకటి నుంచి యాభై మార్కుల వరకు ఉన్నాయి కాబట్టి ఇలా తీసుకున్నాను నేను ఒకటి నుంచి పది మార్కులు పదకొండు నుంచి ఇరవై మార్కులు ఇంకా మన పట్టికలోకి పోలేదు తయారు చేయడం ఇరవై ఒకటి నుంచి ముప్పై మార్కులు ముప్పై ఒకటి నుంచి నలభై మార్కులు నలభై ఒకటి నుంచి ఇరవై మార్కులు వచ్చిన వాళ్ళు కావాలి సరే మనం తర్వాత పట్టిక తయారు చేసేటప్పుడు ఒకటి నుంచి పది మార్కులు వచ్చినా ఎంతమందో కౌంట్ చేసి ఇక్కడ రాస్తాము ఇట్లా నలభై ఒకటి నుంచి యాభై మార్కులు వచ్చినాడు ఎంతమందో ఎక్కడ రాస్తాము ఇలా అన్ని ఇరవై ఒకటి నుంచి ముప్పై వచ్చినాడు ఎంతమంది ముప్పై ఒకటి నుంచి నలభై వచ్చినాడు ఎంతమంది అంతా రాస్తాము అయితే ఇలా తరగతులుగా ఇలా రాయొచ్చు నెక్స్ట్ ఇంకో విధంగా ఎలా ప్రదర్శించవచ్చు అంటే సున్నా నుంచి పది మార్కులు వచ్చిన వాళ్ళు సున్నా నుంచి పది మార్కులు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ పది నుంచి ఇరవై మార్కులు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఏముంటే చెప్పండి ఇరవై నుంచి ముప్పై మార్కులు నెక్స్ట్ ముప్పై నుంచి నలభై మార్కులు నెక్స్ట్ నలభై నుంచి యాభై మార్కులు ఇలా రాయొచ్చు అంటే ఈ విధంగా తరగతులుగా విభజించి చిన్న చిన్న సమూహాలుగా విభజించారు మొత్తం యాభై వరకు యాభై ఒకటి నుంచి యాభై వరకు ఉన్న మార్కుల్ని ఒకటి నుంచి పది మార్కులు ఒకటి నుంచి పది మార్కులు పదకొండు నుంచి ఇరవై మార్కులు ఇలా చిన్న చిన్న సమూహాలుగా ఇదొక సమూహం ఇదొక సమూహం ఇలా ఐదు సమూహాలుగా విభజించారు ఈ సమూహాన్ని ఏమంటారని చెప్పాను తరగతులు అంటారు ఒకటి నుంచి పది అనేది ఒక తరగతి పదకొండు నుంచి ఇరవై అనేది ఒక తరగతి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒక తరగతి ఇలా ముప్పై ఒకటి నుంచి నలభై అనేది ఒక తరగతి నలభై ఒకటి నుంచి యాభై అనేది ఒక తరగతి ఇలా ఐదు తరగతులుగా విభజించాను అదేవిధంగా ఇంకో రకంగా ఎలా విభజించవచ్చు సున్నా నుంచి పది అనేది ఒక తరగతి పది నుంచి ఇరవై అనేది ఒక తరగతి ఇరవై నుంచి ముప్పై ముప్పై నుంచి నలభై నలభై నుంచి యాభై ఇలా కూడా ఐదు తరగతులుగా విభజించాను అయితే ఇలా విభజించిన తరగతుల్లో పది మార్కులు అని అనుకోండి ఇప్పుడు పది మార్కులు ఇక్కడ వచ్చాయి పది మార్కులు వచ్చిన వాళ్ళు ఏ తరగతి చెందుతారు ఒకటి నుంచి పది మార్కులు వచ్చిన వాళ్ళుగా చెందుతారు నెక్స్ట్ ఎక్కడి నుంచి పదకొండు నుంచి ఇరవై వచ్చిన వాళ్ళు ఇక్కడ చెందుతారు అయితే పది మార్కులు ఇక్కడ ఉంది ఇక్కడ ఉండి రెండు చోట్ల వచ్చిందా రాలేదు నెక్స్ట్ ఇరవై మార్కులు ఎక్కడ వచ్చింది నెక్స్ట్ మళ్ళీ ఇరవై రిపీట్ అయిందా కాలేదు నెక్స్ట్ ముప్పై మార్కులు వచ్చింది ఇక్కడ ముప్పై వచ్చిందా రాలేదు ముప్పై ఒకటి వచ్చింది నలభై మార్కులు మళ్ళీ నలభై వచ్చిందా రాలేదు నలభై ఒక్క మార్కులు వచ్చింది ఇది క్లియర్ ఎందుకని అంటే ఈజీగా చెప్పుకోవచ్చు ఇరవై మార్కులు వచ్చిన వరకు ఒకటి నుంచి పది మార్కులు వచ్చిన వరకు ఇక్కడ వస్తారు పదకొండు నుంచి ఇరవై వచ్చినాడు ఇక్కడ తీసుకుంటాం ఇలా తీసుకుంటాం ఇది ఓకే నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే చూడండి ఇక్కడ పది మార్కులు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది రెండు చోట్ల ఉంది ఇరవై మార్కులు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ముప్పై మార్కులు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది నలభై మార్కులు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు చూడండి ఇది ఈ రెండు ఇలా ఉన్నాయి నెక్స్ట్ ఇరవై తర్వాత మళ్ళీ ఏమంటే ఇరవై ఒకటి నుంచి ఇలా వచ్చింది నెక్స్ట్ ఇక్కడేమో ఇలా ఈ రెండు ఎలా ఉన్నాయి సమానంగా ఉన్నాయి అంటే ఎక్కడతో అయిపోతుందో నెక్స్ట్ నెంబర్ నుంచి తీసుకున్నాను ఇక్కడ ఎక్కడైతే ఆగిపోతుందో నెక్స్ట్ నెంబర్ నుంచి ఇక్కడేమో ఎక్కడైతే ఆగిపోతుందో అదే నెంబర్ నుంచి ఎక్కడైతే ఆగిపోతుందో అదే నెంబర్ నుంచి తీసుకున్నాం ఇలా తీసుకుంటే ఇలా ఉన్న తరగతులను విలీన లేకపోతే సమ్మిళిత తరగతులు అంటారు ఇలా తీసుకుంటే అంటే సేమ్ మార్కులు ఒకే రావట్ల సేమ్ రావట్ల ఎక్కడ వచ్చినాయి కింద రావట్ల అట్లా వేరు వేరు ఎక్కడ వచ్చినాయి మళ్ళీ కింద రావట్ల వీటిని ఏమంటారో నెక్స్ట్ మనం చెప్తాం ముందు తరగతుల గురించి నేర్చుకోండి ఇలా ఉంటే ఇలా ప్రదర్శించే తరగతులను విలీన లేకపోతే సమ్మిళిత తరగతులు అంటారు విలీన ఎక్కువ గుర్తుపెట్టుకోండి విలీన బ్రాకెట్లో సమ్మిళిత విలీన తరగతులు అన్నమాట ఏంటివి విలీన తరగతులు ఇలా ఉంటే వీటిని మినహాయింపు తరగతులు అంటారు ఏమంటారు వీటిని మినహాయింపు తరగతులు అంటారు మినహాయింపు తరగతులు అంటారు ఇది క్లియర్ పిల్లలు ఇక్కడ చూడండి ఇలా మనకి ఇక్కడ ఒకే రిపీట్ కాకుండా ఇక్కడ పది పదకొండు ఇరవై ఇరవై ఒకటి ముప్పై ముప్పై ఒకటి నలభై నలభై ఒకటి ఇలా పదికి పదే మళ్ళీ ఇరవైకి ఇరవై ముప్పైకి ముప్పై నలభై నలభై ఇలా వస్తే వీటినేమో ఇలా ఉన్న వాటినేమో విలీన తరగతులని ఈ విధంగా ఉన్న వాటినేమో మినహాయింపు తరగతులని అంటారు ఇలా రెండు రకాలుగా ప్రదర్శిస్తారు అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మీకు ఇక్కడ డౌట్ వచ్చింది ఇక్కడ అంటే ఓకే టీచర్ పది మార్కులు ఎక్కడ వస్తారు పదకొండు మార్కులు ఎక్కడ వస్తారు ఇక్కడ మినహాయింపు తరగతులుగా ఏం జరుగుతుందంటే పది మార్కులు వచ్చిన వాళ్ళు కింది తరగతికి చెందుతారు పది మార్కులు పైన కింద ఉన్నప్పుడు ఎక్కడ చెందుతారు సున్నా నుంచి పది తరగతి చెందుతారు
తరగతికి చెందుతారు కింది తరగతికి చెందుతారు గుర్తుపెట్టుకోండి క్రింది తరగతికి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి క్రింది తరగతికి చెందుతారు 10 మార్కులు వచ్చిన వాళ్ళని 0 నుంచి 10 లో చూపించకూడదు ఎక్కడ చూపించాలి 10 నుంచి 20 వరకు చూపించాలి నెక్స్ట్ 20 మార్కులు వచ్చిన వాళ్ళకి ఏ తరగతిలో వస్తారు 10 నుంచి 20 తరగతిలో వస్తారా 20 నుంచి 30 తరగతిలో వస్తారా 20 నుంచి 30 తరగతిలో వస్తారు ఎందుకంటే 20 ఇక్కడ ఉంది అంటే పై తీసుకోవాలా కింది తీసుకోవాలా మనం క్రింది తరగతిలో తీసుకోవాలి అలా 30 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఈ తరగతిలో వస్తారు 40 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా కింది తరగతిలో వస్తారు అది గుర్తుపెట్టుకోండి క్రింది తరగతిలో తీసుకోవాలి మనం అయితే ఇక్కడ ఇంకో విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఇంకొక ఉదాహరణ చెప్తాను ఇక్కడ ఇలానే రెండు తరగతులు ఉన్నవి ఇంకొక పక్కన చెప్తాను నెక్స్ట్ 6 నుంచి 10 11 నుంచి 15 ఇలా తీసుకుంటాం ఇలా తీసుకోండి చూడండి ఇక్కడ 5 నెక్స్ట్ 6 నుంచి వస్తుంది ఇక్కడ 10 వరకు వచ్చింది నెక్స్ట్ 11 నుంచి వస్తుంది సేమ్ ఏం రావట్లేదు కదా అయితే వీటిని ఏమనాలి విలీన తరగతులు అనాలి ఏమనాలి విలీన తరగతులు నెక్స్ట్ ఇక్కడ 0 నుంచి 5 నెక్స్ట్ 5 నుంచి 10 10 నుంచి 15 ఇలా సేమ్ ఉంటే అప్పుడు ఏమనాలి వీటిని మినహాయింపు తరగతులు అనాలి అంటే ఇక్కడ 5 మార్కులు వచ్చినప్పుడు దేనికి చెందుతారు 0 నుంచి 5 తరగతికి చెందుతారా 5 నుంచి 10 తరగతికి చెందుతారా 5 నుంచి 10 తరగతిలోనే మనం లెక్క పెట్టాలి అంటే పిల్లలు ఒకటి గుర్తు పెట్టుకోండిరా 0 నుంచి 5 అంటే అర్థం ఇక్కడ 0 వచ్చింది నెక్స్ట్ 5 లోపు అన్నమాట 0 1 2 3 4 వరకే అన్నమాట అర్థమవుతుంది కదా 5 పై తరగతి చెందుదు కింది తరగతి చెందుతుంది అంటే అర్థం ఏంటి 5 లోపు 5 వరకే 5 రాదు అంటే ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే 5 లోపు అంటే 0 వచ్చింది 1 వచ్చింది 2 మార్కులు వచ్చినట్లు ఉంటారు 3 మార్కులు వచ్చినట్లు ఉంటారు 4 మార్కులు వచ్చినట్లు ఉంటారు నెక్స్ట్ తరగతిలో ఏమంటారు చెప్పండి ఇక్కడ 5 నుంచి 10 తరగతుల్లో ఎవరెవరు వస్తారంటే 5 మార్కులు వచ్చిన వాళ్ళు వస్తారు 6 మార్కులు వచ్చిన వాళ్ళు వస్తారు 7 మార్కులు 8 9 అంటే 10 వస్తారా రారు అంటే 10 లోపు ఇక్కడ అట్లా నెక్స్ట్ 15 లోపు అలా మినహాయింపు తరగతిలో గుర్తుపెట్టుకోండి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది చెప్పండి 1 నుంచి 5 అంటే 1 వస్తారు 2 మార్కులు వచ్చిన వాళ్ళు వస్తారు 3 మార్కులు వచ్చిన వాళ్ళు వస్తారు 4 వస్తారు 5 వస్తారు అంటే ఎంత మంది ఎంత అయ్యింది 5 వచ్చింది ఇక్కడ కూడా 6 నుంచి 10 అర్థమవుతుంది కదా అలా ఇక్కడ మాత్రం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి 5 ని ఇక్కడ లెక్క పెట్టకూడదు 10 ని ఇక్కడ లెక్క పెట్టకూడదు ఇందాక కూడా అదే మనం ఏం చెప్పాము 0 నుంచి 10 10 నుంచి 20 తీసుకునేటప్పుడు ఇందాక ఇక్కడ ఏమవుతుంది చెప్పండి 0 నుంచి ఎక్కడ వరకు 10 లోపు అంటే 9 వరకు వస్తారు 0 1 2 3 4 5 6 7 8 9 ఎంతైంది నెక్స్ట్ 9 వరకు వస్తారు 10 వస్తారా అంటే ఎన్ని అయినాయి మనకి ఇప్పుడు 0 నుంచి 9 వరకు మీరు జాగ్రత్తగా తెలుసుకోండి పిల్లలు 0 నుంచి లెక్క పెట్టినప్పుడు 0 నుంచి 9 వరకు అంటే 10 వస్తాయి 0 కూడా ఉంది కదా 0 1 2 3 4 5 6 7 8 9 అంటే 9 వరకే 10 అంకెలు వచ్చాయి 10 మాత్రం మనకి కిందే లెక్కేస్తాం అలా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇలా ఉండే విలీన తరగతులు అంటాము ఇలా ఉండేనేమో మినహాయింపు తరగతులు అంటారు అయితే ఇక్కడ అయితే ఇక్కడ మనం ఈ విలీన తరగతుల్లో ఇక్కడ మనం ఎలా లెక్కేస్తామని చెప్పా 1 నుంచి 5 వరకు 1 2 3 4 5 అంటారని చెప్పా కదా ఈ 5 వస్తుంది కాబట్టి ఈ 5 ను అంటే ఈ తరగతి యొక్క పరిమాణం 5 అన్నట్టు అర్థం ఈ తరగతి పరిమాణాన్ని తరగతి పొడవు లేక తరగతి వెడల్పు అంటారు తరగతి పొడవు లేక వెడల్పు తరగతి వెడల్పు తరగతి పొడవు లేక తరగతి వెడల్పు అంటారు అంటే 1 నుంచి 5 యొక్క తరగతి ఎంత తరగతి పొడవు ఎంత 5 నెక్స్ట్ 6 నుంచి 10 ఉంది కదా ఈ తరగతిలో కూడా మనం 6 నుంచి 10 వరకు లెక్కేస్తాం అంటే ఎంత వచ్చింది ఈ తరగతి పరిమాణం ఎంత 6 7 8 9 10 ఇక్కడ కూడా 5 ఇక్కడ కూడా 5 అంటే ఈ ప్రతి ఈ తరగతి ఈ తరగతి ఈ తరగతి ప్రతి తరగతి యొక్క పొడవు ఎంత 5 అంటే తరగతి యొక్క వెడల్పు అన్న కూడా అది అంటే ఆ తరగతి యొక్క పరిమాణాన్ని తరగతి పొడవు లేక తరగతి వెడల్పు అంటారు నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది ఇక్కడ ఎక్కడ వరకు లెక్కేస్తాం చెప్పారు కదా
01 2 3 4 4 వరకు లెక్కేస్తాం అంటే ఎన్ని వచ్చేది 4 వరకు 5 వచ్చేది అంటే తరగతి పొడవు 5 ఇక్కడ కూడా తరగతి పరిమాణం 5 ఈ తరగతి పరిమాణం కూడా 5 ఈ తరగతి పరిమాణముని ఒక్కొక్క తరగతి యొక్క పరిమాణముని పరిమాణమును ఆ తరగతి పొడవు లేక తరగతి వెడల్పు అంటారు ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ తరగతులలో అవధులు అంటే ఏంటి హద్దులు అంటే ఏంటి అవధులు హద్దులు ఈ హద్దులకు ఇంకో పేరు నిజ అవధులు అవధులు వేరు హద్దులు వేరు ఈ హద్దుల్నే ఇంకో పేరు ఏం పిలుస్తాము నిజ అవధులు అయితే మనం ఇక్కడ చూడండి సార్ ఇది మీకు క్లియర్ గా అర్థం కావాలి అంటే మనం విలీన తరగతుల్ని మినహాయింపు తరగతులుగా ఎలా మార్చుకోవాలో చూద్దాం ఇప్పుడు ఓకేనా విలీన తరగతులు తీసుకుందాం నేను కొన్ని విలీన చూడండి అదే చెప్పుకుందాం ఒకటి నుంచి ఎంత వరకు పది పదకొండు నుంచి ఇరవై నెక్స్ట్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ముప్పై ఒకటి నుంచి నలభై నలభై ఒకటి నుంచి యాభై నలభై ఒకటి నుంచి యాభై అయితే ఈ విలీన తరగతులు ఇక్కడ మనం విలీన తరగతులు తీసుకున్నాం విలీన తరగతులు తీసుకున్నప్పుడు ఇదే కదా తేడా ఉండేది వాటికి వీటికి విలీనాకి మినహాయింపుకి తేడా ఉండేది ఇదే కదా ఇలా ఉన్నప్పుడు ఇక్కడ పది ఉంది ఇక్కడ పదకొండు ఉంది ఇలా మనకి సమానంగా కావాలి అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఈ రెండింటి యొక్క సరాసరి తీసుకోవాలి ఏం చేయాలి సరాసరి అంటే సరాసరి అంటే ఏం చేయాలి ఈ రెండింటి కూడి బై ఎన్ని అంకెలు ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి బై టూ చేయాలి సరాసరి అంటే ఎన్ని అంకెలు ఉన్నాయో వాటి కూడి బై ఎన్ని ఉంటే అన్ని రెండు అంకెలు కాబట్టి బై టూ వేయాలి అంటే చెప్పండి ఈ రెండింటి యొక్క సరాసరి చెప్పండి పది ప్లస్ పదకొండు పది ప్లస్ పదకొండు బై రెండు పదికి పదకొండు కూడితే ఎంత ఇరవై ఒకటి బై రెండు అంటే ఇరవై ఒకటిలో సగం ఎంత పదిన్నర అంటే పది పాయింట్ ఐదు అంటే ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ పదిన్నర దగ్గర ఏమవుతుంది పది పాయింట్ ఐదు రాయాలి నెక్స్ట్ ఇక్కడ పదకొండున్నర దగ్గర కూడా పది పాయింట్ ఐదే రాయాలి మనం చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ రెండు సమానం అయిపోయింది ఇది ముందు తరగతి తర్వాత చూద్దాం ఫస్ట్ ఈ పది పదకొండు సమానం అయిపోయింది పదిన్నర పదిన్నర అయింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇరవై ఇరవై ఒకటి ఈ రెండు సమానం కావాలి మళ్ళీ ఏం చేయాలి ఇరవైకి ఇరవై ఒకటిని కూడండి నలభై ఒకటి నలభై ఒకటిలో సగం ఎంత ఇరవై పాయింట్ ఐదు అంటే ఎక్కడెక్కడ రాయాలి ఇరవై పాయింట్ ఐదు ఇక్కడ ఇరవై దగ్గర ఇరవై పాయింట్ ఐదు రాయాలి ఇక్కడ కూడా ఇరవై పాయింట్ ఐదు రాయాలి నెక్స్ట్ ఇది కూడా చెప్పండి ఇదెంత అవుతుంది రెండిని కూడి బయటకు చేస్తే ముప్పై పాయింట్ ఐదు ముప్పై పాయింట్ ఐదు అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చెప్పండి నలభై పాయింట్ ఐదు ఇక్కడ కూడా నలభై పాయింట్ ఐదు అవుతుంది అంటే దీన్ని బట్టి నీకు ఏం నీకు ఏమర్థమవుతుంది ప్రతిసారి టీచర్ సరాసరి అంటే రెండింటిని కూడి బయటకు చేయాలా అంటే అవసరం లేదు ఇక్కడ చూడండి షార్ట్ కట్ చెప్తాను ఇక్కడ మనకి పది రూపాయలు ఉన్నాయి ఇక్కడ పదకొండు రూపాయలు ఉన్నాయి ఒకరి దగ్గర పది రూపాయలు ఉన్నాయి ఇంకొకరి దగ్గర పదకొండు రూపాయలు ఉన్నాయి ఈ అమ్మాయి కంటే ఈ అమ్మాయి దగ్గర ఎంత ఎక్కువ ఉన్నాయి ఒక రూపాయి ఎక్కువ ఉంది అప్పుడు ఇద్దరు సమానం కావాలంటే ఏం చేయాలి మా పిల్లలు చెప్తా ఉంటారు టీచర్ ఈ రూపాయి తీసుకెళ్ళి ఈ అమ్మాయికి ఇవ్వాలి టీచర్ అంటారు అంటే అంత దానం చేసేటట్టు ఉంటే అప్పుడు ఈ అమ్మాయి దగ్గర ఎంత అయితే పదకొండు అయితే అప్పుడు ఈ అమ్మాయి తగ్గుతుంది కదా ఈ అమ్మాయికి ఎన్నిది పది అయితే మీ దగ్గర ఒక రూపాయి ఎక్కువ ఉంది అనుకోండి మీ ఫ్రెండ్స్ కంటే ఇద్దరు సమానం కావాలంటే ఏం చేస్తారు రూపాయి ఇచ్చేస్తారా ఇవ్వరు అప్పుడు ఆమె దగ్గర పదకొండు మీ దగ్గర తగ్గుతాయి పది ఎనిమిది అప్పుడు ఏం చేయాలి సమానంగా పంచుకోవాలి ఇద్దరు ఎక్కువ ఉన్న రూపాయిని సమానంగా పంచండి ఒక రూపాయిని సమానంగా పంచండి అర్ధ రూపాయి అర్ధ రూపాయి మీన్స్ పాయింట్ ఫైవ్ అలా అంటే ఇప్పుడు తక్కువ ఉన్న అమ్మాయికి అర పెరిగింది అంటే పది పాయింట్ ఐదు పదిన్నర ఐదు ఎక్కువ ఉన్న అమ్మాయికి ఏమైంది అర తగ్గింది అర్థమవుతుంది కదా అలా అనమాట ఇక్కడ కూడా అదే ఇరవై ఇరవై ఒకటి ఇక్కడ కంటే ఇక్కడ ఒక రూపాయి ఎక్కువ ఉంది అప్పుడు ఏమైంది ఇక్కడ ఒక అర్ధ రూపాయి పోయింది కాబట్టి ఇరవై పాయింట్ ఐదు ఇక్కడ అర్ధ రూపాయి తగ్గింది ఇరవై పాయింట్ ఐదు ఇక్కడ ముప్పై పాయింట్ ఐదు ఇక్కడ ముప్పై పాయింట్ ఐదు ఇది ఇక్కడ నలభై పాయింట్ ఐదు నలభై పాయింట్ ఐదు ఇది అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమవుతుంది యువతల వాటికి ఏమో పాయింట్ ఐదు పెరిగిద్ది యువతల వాటికి ఏమో పాయింట్ ఐదు తగ్గిద్ది అంటే ఇప్పుడు మనకు మీరు ఇదంతా చేయకుండా డైరెక్ట్గా
రైట్ ఎలా రాస్తారో చూడండి. అయితే చూడండి, ఫస్ట్ తరగతి చివరి తరగతి, మనం మొదటి తరగతి అనేది చివరి తరగతి అనేది ఈ తరగతులను బట్టి మనం అంత ముందు తరగతులు ఉన్నట్టుగా ఈ ఒకటి తరగతి ముందు ఇంకో తరగతి ఉంటుంది కదా అలా ఊహించుకొని యాభై తర్వాత ఇంకొక తరగతి ఉంటుంది కదా ఆ తరగతిని ఊహించుకొని రాస్తాం. ఇక అది పక్కన పెట్టండి, ఫస్ట్ ఈ మధ్యలో వేస్తే అవి వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం కావాలి మీకు ఏమర్థమైంది ఇక్కడ, యువతల వాడికి పాయింట్ అనేది పెరగాలి. యువతల వాడికి అంటున్నా కదా, వీటిని వీటికి ఒక పేర్లు ఉంటాయి అది చెప్పగడానికి నేను ఇదంతా చెప్తున్నా. ఫస్ట్ డైరెక్ట్గా వాటి పేరు చెప్తే మీకు అర్థం కాదు, ఓకేనా. ఇక్కడ పాయింట్ అనేది పెంచండి, అది పెరిగింది కదా 10.5, ఇక్కడ 20.5, 30.5, 40.5, 50.5, పాయింట్ అనేది పెరిగింది అక్కడ. ఇటేమైంది 0.5 తగ్గింది, అలా తగ్గింది చెప్పండి. 10.5, 20.5, 31 అర తగ్గియండి 30.5, 41 అర తగ్గియండి 40.5. ఇక్కడ కూడా అదే, ఒకటిలో అర తగ్గిస్తే 0.5. ఇలా చూసుకోండి. ఇప్పుడు ఏ ఇవి తీసుకున్నది ఏ తరగతులు, విలీన తరగతులు. ఇవి ఏ తరగతులు, మినహాయింపు తరగతులు. ఏం తరగతులు ఇవి, మినహాయింపు తరగతులు. మినహాయింపు తరగతులు అంటే విలీన తరగతుల్ని మనం మినహాయింపు తరగతులుగా మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవచ్చు అంటే తెలుసు కదా, దానికి దీనికి తేడా ఎంత ఉంటుంది, ఒకటి ఎక్కువ ఉంటుంది, ఒకటి ఎక్కువ ఉంటుంది. ఆ ఒకటి సమానం కావాలంటే అర పంచాలి, అర్ధ రూపాయి ఇవ్వాలి. అంటే అర్ధ రూపాయి పెరిగింది, ఇక్కడ అర్ధ రూపాయి తగ్గింది. ఈ విధంగా మార్చుకుంటాం. ఇక అవధుల్లోకి హద్దుల్లోకి వచ్చేద్దాం. అవధులు అంటే ఏంటి, హద్దులు అంటే ఏంటి ఇప్పుడు చూడండి. అయితే మనం విలీన తరగతులు తీసుకున్నాము, విలీన తరగతుల్లో అవధులు ఏంటి హద్దులు ఏంటి, మినహాయింపు తరగతులు తీసుకొని మినహాయింపు తరగతుల్లో అవధులు ఏంటి హద్దులు ఏంటి. ఇక్కడ హద్దులకి, ఇక్కడ హద్దులకి, ఇక్కడ అవధులకి, ఇక్కడ అవధులకి తేడా ఏంటో చూద్దాం, ఓకేనా. ఇక్కడ చూడండి, ఫస్ట్ విలీన తరగతులు తీసుకుందాం. విలీన తరగతులు చెప్పండి, విలీన తరగతులకి ఉదాహరణ అదే తీసుకుందాం. కానీ 1 నుంచి 10, నెక్స్ట్ 11 నుంచి 20, 21 నుంచి 30, నెక్స్ట్ చెప్పాలి మీరు కూడా 31 నుంచి 40. 10 10 తేడాలే చూసుకోండి, తీసుకోండి ఏదేం తీసుకోవచ్చు మన ఇష్టం. 41 నుంచి 50. అయితే ఇక్కడ మనం అవధులు, అవధులు అంటే ఏంటో రాద్దాం. అవధులు, అవధులు అంటే ఈ విలీన తరగతుల్లో ఈ ఐఫన్కి యువతల పక్క ఉన్న వాటినేమో దిగువ, దిగువ సైడ్ ఉన్నాయి కదా దిగువ అవధులని, ఈ ఐఫన్కి అటు సైడ్ ఉన్న వాటినేమో ఎగువ అవధులని అంటారు. అవధులు అంటే ఈ 0 నుంచి 1 నుంచి 10 తరగతి ఉంది కదా, ఈ 1 నుంచి 10 తరగతిలో 1నేమో దిగువ అవధి అని, 10నేమో ఎగువ అవధి అంటారు, ఓకేనా. లిమిట్స్ అన్నమాట ఇవి, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ లిమిట్స్ అంటారు ఇవి. వాటినేమో బౌండరీస్ అంటారు, అది అవధులు అంటే లిమిట్స్, హద్దులు అంటే బౌండరీస్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, 1 నుంచి 10 ఓకే కదా. నెక్స్ట్ 11 నుంచి 20 తరగతిలో 11నేమో దిగువ అవధి అని, 20నేమో ఎగువ అవధి అని అంటారు. ఇట్లా ఇక్కడ దిగువ అవధి ఇది, ఎగువ అవధి ఇది, ఇలా. అంటే ఈ ఐబల్ గుర్తుకి యువతల పక్కనేమో దిగువ అవధులు, అవతల పక్కనేమో ఎగువ అవధులు. ఎందుకని అంటే ఒక తరగతి తీసుకున్నానంటే దీంట్లో చిన్న సంఖ్య ఏది 31 నుంచి 40లో స్టార్ట్ అయ్యేది, ఇటు ఎండ్ అయ్యేది అది. కాబట్టి యువతల పక్క దిగువ కాబట్టి దిగువ అవధులు అనాలి, అవతల పక్క ఎగువ పెద్దది కాబట్టి ఎగువ అవధులు అనాలి. చూడండి అవధుల్లో షార్ట్కట్గా రాస్తున్నా, దిగువ అవధులు అన్నట్టు, దిగువ అవధి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఎగువ అవధి. చూడండి ఇక్కడ మనం దిగుడి పక్క ఏం రాస్తున్నా, దిగువ అవధి, ఇక్కడ వచ్చేసి ఎగువ అవధి. వీటిలోకి వచ్చి షార్ట్కట్గా రాశారు, దిగువ అవధిని ది ఆ, దిగువ అవధి, ఎగువ అవధిని ఏ ఆ అని రాశారు, ఓకేగా పిల్లలు. చెప్పండి ఇప్పుడు ఈ తరగతులుగా విలీన తరగతులుగా దిగువ అవధులు చెప్పండి. దిగువ అవధులు అంటే ఇటు పక్కయి ఇటు పక్కయి చెప్పండి. 1 ఈ తరగతిలో, 1 ఈ తరగతిలో, 11 ఈ తరగతిలో. ఈ తరగతి మీన్స్ 21 నుంచి 30 తరగతిలో. దిగువ అవధి 21, ఇక్కడ మాత్రం 31. 41 నుంచి 50 తరగతిలో దిగువ అవధి
నలభై ఒకటి. ఎగువ అవధులు చెప్పండి. పది, ఇక్కడ ఇరవై, ముప్పై, నలభై, యాభై. ఇవి అవధులు అండి. ఓకేగా, ఎగువ దిగువ అవధులు, ఎగువ అవధులు. ఇప్పుడు వచ్చేసి హద్దులు. ఏంటండి మనకి హద్దులు? హద్దులు ఏంటంటే హద్దులు, హద్దుల్లో కూడా సేమ్ దిగువ హద్దు, దిహ దిగువ హద్దు, ఎగువ హద్దు, ఏ ఆ హ్యాండ్ రాశా. చూడండి, హద్దులు అన్నప్పుడు మనకి ఈ సమానంగా రావాలి. మినహాయింపు తరగతుల్లో వచ్చే విధంగా ఇక్కడ పది ఉన్నప్పుడు ఇక్కడ కూడా పది రావాలి, సేమ్ రావాలి ఈ రెండు. కానీ ఇక్కడ పది ఉంది, ఇక్కడ ఎంత ఉంది? పదకొండు ఉంది. ఈ రెండు సమానంగా రావాలి అంటే ఏం చెప్పాను నేను? ఇక్కడ పదిన్నర అర పెంచాలి, ఇక్కడ అర తగ్గించాలి. అంటే అప్పుడు ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాము? అర పెరిగిద్ది, అర తగ్గిద్ది. అంటే హద్దులు రాసేటప్పుడు ఏం చేయాలంటే ఇవి సమానంగా వచ్చేటట్టు రాసుకోవాలి. ఇప్పుడు సమానంగా రావాలంటే ఏం చేయాలి? మనం ఇంతకుముందే చెప్పాను నేను, విలీన తరగతుల్ని మినహాయింపులాగా ఎలా మార్చుకోవాలి, సమానంగా వచ్చేటట్టు ఎలా మార్చుకోవాలో చెప్పాను. దిగువ అవధులు అంటే యువతల పక్కే అన్నాను నేను ఇందాక. యువతల పక్కే అంటే దిగువ అవధులు, దిగువ అవధుల్లో నుంచి ఒక అర తగ్గించాలి, ఎగువ అవధులకు ఒక అర పెంచాలి. ఎందుకు అలానే చేయాలంటే ఒక్కొక్కటి తేడా ఉంది కాబట్టి, ఒకటి సగం చేస్తే అర కాబట్టి అర పెరిగిద్ది, ఇటు ఇటు అర తగ్గింది. చెప్పండి అమ్మ, దిగువ హద్దులకి ఇప్పుడు చెప్పండి అర తగ్గించి చెప్పండి. ఒకటిలో అర తగ్గిస్తే 0.5, నెక్స్ట్ పదకొండులో అర తగ్గిస్తే పడిన్నర అంటే 10.5, 21లో అర తగ్గిస్తే 20.5, 31లో అర తగ్గిస్తే 30.5, 41లో అర తగ్గిస్తే 40.5, ఇలా అర తగ్గించా. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అంతే, దిగువ అంటే యువతల పక్క దిగువ హద్దులు వచ్చాయి. ఇప్పుడు చెప్పండి దిగువ హద్దులు అంటే 0.5, 10.5, 20.5, 30.5, 40.5. ఇప్పుడు ఎగువ హద్దులు రావాలంటే 0.5 పెంచాలి. చెప్పండి ఈ తరగతిలో ఎగువ హద్దు ఏమవుతుంది? 10.5. ఇక్కడ చెప్పండి 20.5. నెక్స్ట్ ఇక్కడ 30.5. నెక్స్ట్ 31 నుంచి 40 తరగతి యొక్క ఎగువ హద్దు ఎంత అంటే ఏమొచ్చింది? 40.5. నెక్స్ట్ 41 నుంచి 50 తరగతి యొక్క ఎగువ హద్దు ఎంత? 50.5. ఇవి ఎగువ హద్దులు, 10.5, 20.5, 30.5, 40.5, 50.5. ఇదమ్మా చూడండి, దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే విలీన తరగతులలో అవధులు హద్దులు ఒకేలాగా ఉన్నాయా? ఉండవు. ఎందుకు అని అంటే విలీన తరగతుల్లో ఈ ఈ సంఖ్య సేమ్ ఉండదు. ఇవి అంటే ఈ తరగతి యొక్క ఎగువ అవధి కింద తరగతి యొక్క దిగువ అవధికి సమానంగా ఉన్నాయా? లేవు. ఇప్పుడు ఈ తరగతిలో ఎగువ అవధి ఇది, కింద తరగతిలో దిగువ అవధి ఇది. ఈ ఎగువ అవధి, ఈ దిగువ అవధి సమానంగా ఉన్నాయా? ఉండవు. లేవు, ఇక్కడ విలీన తరగతుల్లో ఉండవు, ఎప్పుడు ఉండవు కూడా లేవు. కాబట్టి మనం ఏం చేసామంటే ఇక్కడ మారిపోయిందన్నమాట, అవధులు దిగువ అవధులు వేరు, దిగువ హద్దులు వేరు, ఎగువ అవధులు వేరు, ఎగువ హద్దులు వేరు. ఇది క్లియర్. నెక్స్ట్ విలీన తరగతులు ఇది. నెక్స్ట్ మినహాయింపు తరగతులకు వచ్చేద్దాం. ఏ తరగతులు? మినహాయింపు తరగతులు, మినహాయింపు తరగతులు. మినహాయింపు తరగతులకి చెప్పండి సేమ్ ఇలానే, ఎట్లా మనం తీసుకునేటట్టు పది పది తేడాతో 10-15 తీసుకోవచ్చమ్మా, 5-5 తేడాతో తీసుకోవచ్చు. నెక్స్ట్ 4-4, 3-3, 2-2, మన ఇష్టం. వీలుని బట్టి తీసుకుంటామంట, మనకున్న మార్క్స్ని బట్టి. ఇప్పుడు చెప్తాను నెక్స్ట్ మనకి వర్గీకృత పౌనపర్య విభజన పట్టిక గణన చిహ్నాలు ఉపయోగించి ఎలా చెప్పాలో చెప్పుకునేటప్పుడే ఎలా ఎన్ని తరగతులుగా విభజించవచ్చో, ఎంతెంత తేడా తీసుకోవాలో కూడా చెప్తాం, ఆ తేడాని ఏమంటారో కూడా చెప్తాం. ఓకేనా? ఇప్పుడు చెప్పండి 0 నుంచి 10, నెక్స్ట్ 10 నుంచి చెప్పాలి మీరు కూడా సైలెంట్ కూర్చోవద్దు. 10 నుంచి 20, 20 నుంచి 30, 30 నుంచి 40, నెక్స్ట్ వచ్చేసి 40 నుంచి 50, ఇలా తీసుకుందాం. వీటిలలో అవధులు, అవధులు ఈ అవధుల్లో కూడా దిగువ అవధి, ఎగువ అవధి అవి రాయండి. నెక్స్ట్ హద్దులు కూడా రాయండి సేమ్, హద్దులు దిగువ హద్దు, ఎగువ హద్దు,
ఇదంతా మీకు 8th క్లాస్ లోనే క్లారిటీగా ఉందమ్మా కాకపోతే మీకు ఏందంటే అవధులకి హద్దులకి తేడా తెలిస్తేనే మనం 9th క్లాస్ లో అయినా 10th క్లాస్ లో అయినా ప్రతి లెక్కని చేయగలుగుతాం ఆ తేడా కోసం ఇక్కడ కూడా కొంచెం లోతుగా చెప్పాల్సి వచ్చింది ఓకేనా ఇప్పుడు చూడండి దిగువ అవధులు ఎగువ అవధులు అంటే చెప్పాను తరగతిలో ఈ గుర్తు హైఫన్కి ఇటు పక్క దిగువ వైపున ఉన్నది దిగువ అవధులు అటువైపు హైఫన్కి అటు పక్క అంటే ఎగువ వైపు ఉన్నది ఎగువ అవధులు చెప్పండి ఇప్పుడు దిగువ అవధులు అంటే 0 ఇటు పక్క ఉన్నది చెప్పండి 10 20 30 40 8th క్లాస్ లో ఉన్న ఇవే ఎగువ అవధులు చెప్పండి 10 20 30 40 50 నెక్స్ట్ హద్దులు రాసేటప్పుడు ఏం చెప్పాను నేను ఈ రెండు సమానంగా ఉండాలి పై తరగతి యొక్క ఎగువ అవధి కింది తరగతి యొక్క దిగువ తరగతి యొక్క అంటే కింది తరగతి అంటే దిగువ తరగతి యొక్క దిగువ అవధి ఈ రెండు సమానంగా ఉండాలి ఉన్నాయి కదా ఆల్రెడీ ఇక్కడ 10 రూపాయలు ఉన్నాయి ఇక్కడ 10 రూపాయలు ఉన్నాయి సేమ్ ఉన్నప్పుడు కూడా పంచుతామా పంచం ఇద్దరు దగ్గర సమానంగా ఎన్నో ప్రాబ్లం ఇప్పుడు చెప్పండి హద్దులు ఇప్పుడు కూడా పాయింట్ అయితే పెరిగి పాయింట్ అయితే తగ్గిద్దా మా పిల్లలు కూడా తప్పులు చేస్తూ ఉంటారు ఇదే తప్పులు చేస్తూ ఉంటారు టీచర్ ఇక్కడ 0.5 పెంచారు కాబట్టి ఇక్కడ కూడా మీరు అడిగితే ఏం చేస్తారంటే 10.5 20.5 ఇక్కడ కూడా పెంచేస్తారు ఎందుకు పెంచాల్సిన అవసరం ఏముంది సమానంగా ఉన్నాయి కదా అలాంటప్పుడు పంచాల్సిన అవసరం లేదు ఇప్పుడు చెప్పండి దిగువ హద్దులు అంటే 0 10 20 30 40 ఎగువ హద్దులు 10 నెక్స్ట్ 20 30 40 50 అంటే దీని బట్టి నీకు ఏమర్థమవుతుంది మినహాయింపు తరగతులలో అవధులు హద్దులు ఒకేలాగా ఉంటాయి మార్పే లేదని గ్రహించవచ్చు ఇక్కడేమో విలీన తరగతుల అవధులు వేరు హద్దులు వేరు మినహాయింపు తరగతుల అవధులు వేరు హద్దులు వేరు మనకి జాగ్రత్తగా కొన్ని చోట్ల మనకి ఒక తరగతి ఇచ్చేసి ఒక రెండు తరగతులు ఏమన్నా ఇచ్చేసి హద్దులేంటి అవధులేంటి అని అడుగుతూ ఉంటారన్నమాట ఓకేనా పిల్లలు తేడా అర్థమైందా అవధులు అంటే ఏంటి హద్దులు అంటే ఏంటి అర్థమైంది కదా లిమిట్స్ బౌండరీస్ ఇది లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ అంటే కొన్ని ఇంగ్లీష్ పదాలు గుర్తుపెట్టుకుంటే ఎక్కువ గుర్తుంటుందని చెప్తున్నా అంతే దిగువ అవధులు ఎగువ అవధులు దిగువ హద్దులు ఎగువ హద్దులు ఇదమ్మా తేడా హద్దులకి అవధులకి హద్దులకి డిఫరెన్స్ అది ఇప్పుడు వచ్చేసి మనం తరగతి అంతరం ఏంటో నేర్చుకుందాం తరగతి అంతరం మీన్స్ క్లాస్ ఇంటర్వెల్ సిఐ తో చూపించాం ఓకేనా అసలు తరగతి అంతరం ఏంటి క్లాస్ ఇంటర్వెల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం హద్దులు వచ్చేటట్టు తీసుకున్నాం హద్దులు అంటే ఏ తరగతి తీసుకురావి మినహాయింపు తరగతులు తీసుకున్నాం అనుకోండి ఈ మినహాయింపు తరగతుల్లో హద్దులు రాస్తున్నా నేను హద్దులు అంటే ఇప్పుడు చూడండి 0 నుంచి 5 5 నుంచి 10 10 నుంచి 15 ఇలా 15 నుంచి 20 ఇలా తీసుకున్నాం ఓకేనా ఇవి హద్దులే కదా చూడండి మినహాయింపులో వచ్చే ఈక్వల్గా ఉన్నాయంటే ఇగో హద్దులే ఇవి అవతల పక్క ఎగువ హద్దులు ఇవతల పక్క దిగువ హద్దులు అయితే ఏం చేస్తామంటే ఇలా ఉన్నప్పుడు ఈ తరగతిని చూసారా ఈ తరగతి యొక్క అంతరం ఎంత ఈ తరగతి అంతరం ఎంత అంటే ఈ హద్దుల ఎగువ కామ దిగువ హద్దుల మధ్య భేదమే భేదం మీన్స్ ఏం చేయాలి తీసివేయాలి డిఫరెన్స్ ఎగువ కామ దిగువ హద్దుల ఈ రెండు ఎగువ దిగువ హద్దుల భేదమే ఏమవుతుంది తరగతి అంతరము అవధులు కాదు హద్దులు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక్కడ ఎగువ హద్దు ఎంత 5 మైనస్ దిగువ హద్దు ఎంత 0 5 0 తీసేస్తే 5 తరగతి అంతరం ఎంత ఇక్కడ 5 ఈ 5 ని ఏమంటామో తరగతి అంతరము ఇక్కడ భేదం చెప్పండి ఎగువ హద్దు ఎంత 10 మైనస్ దిగువ హద్దు ఎంత 5 10 ఇక్కడ 5 తీసేస్తే 5 కాబట్టి తరగతి అంతరం ఎంత ఇక్కడ కూడా 5 ఇక్కడ కూడా చెప్పండి ఈ రెండు తీసేయండి 5 తరగతి అంతరం 5 ఇక్కడ కూడా ఎంత 5 ఇలా తరగతి అంతరము అంటే డెఫినేషన్ ఏంటంటే ఎగువ హద్దు కామ దిగువ హద్దుల భేదమును ఎగువ దిగువ హద్దుల భేదమును తరగతి అంతరము అంటాము ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మా పిల్లలు చాలామంది తప్పు చేస్తున్నారు ఎప్పుడు తప్పు చేస్తున్నారంటే ఇలానే మినహాయింపు విలీన తరగతులు తీసుకున్నారు అనుకోండి 1 నుంచి 5 6 నుంచి 10 11 నుంచి 15
పదహారు నుంచి ఇరవై ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మా పిల్లలు కూడా ఈ రెండిని తీసేస్తున్నారు. టీచర్ ఈ రెండు మధ్య తేడా అన్నారు కదా అని చెప్పేసి ఐదులో ఒకటి తీసేస్తే ఎంత? నాలుగు. అంటే ఇది తరగతి అంతరం అవుతుందా? నాలుగు పెరుగుకుంటే పోతుందా? చూడండి, కాదు, తరగతి అంతరం కాదు, ఆరు నుంచి పది ఉంది. అలాంటప్పుడు ఈ రెండు మధ్య తేడా ఎంత? పదిలో ఆరు తీసేస్తే నాలుగు. కాబట్టి ఇలా చేయొచ్చా? చేయకూడదు. అందుకే నేను చెప్పి అప్పుడు చెప్పే పిల్లలకి, అరే నేను చెప్పింది ఎగువ దిగువ హద్దుల మధ్య భేదం అన్నానే తప్ప అవధుల మధ్య భేదం అనలేదు. అవధులు ఇచ్చినప్పుడు ఏం చేయాలి? హద్దులుగా మార్చుకొని అప్పుడు డిఫరెన్స్ చేయాలి. ఇప్పుడు ఆరు నుంచి పది ఉంది ఇక్కడ. ఆరు నుంచి పదిని ఎలా మారుస్తారు? ఇది అవధులు కదా, హద్దులుగా మార్చాలంటే అర దగ్గిదిగా ఐదు పాయింట్ ఐదు, ఇది అర పెరిగిద్దిగా పది పాయింట్ ఐదు. ఇప్పుడు ఈ తరగతి తీసుకోలేను, ఆరు నుంచి పది తీసుకున్నా, తీసుకుంటే అర తగ్గిద్ది అర పెరిగింది, ఐదు పాయింట్ ఐదు పది పాయింట్ ఐదు హద్దులుగా మార్చుకున్నా. ఇప్పుడు చెప్పండి ఈ రెండు మధ్య డిఫరెన్స్ పదిన్నరలో నుంచి ఐదున్నర తీసేసంత ఐదు, అలా వచ్చేసింది అనమాట. అర్థమవుతుంది కదా? అయితే అమ్మో ఇదంతా గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది టీచర్ అంటే ఇంకొక డెఫినేషన్ చెప్తాను నేను. ఇంకొక డెఫినేషన్ ఏంటంటే, ఇంకొక నిర్వచనం చెప్తా చూడండి. ఏది తీసుకున్నా కూడా ఇక్కడ విలీన తరగతులు తీసుకోండి, మినహాయింపు తరగతులు తీసుకోండి, ఏదైనా తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నుంచి ఐదు, ఆరు నుంచి పది, పదకొండు నుంచి పదిహేను, పదహారు నుంచి ఇరవై, ఇదొకటి. నెక్స్ట్ సున్నా నుంచి ఐదు, ఐదు నుంచి పది, పది నుంచి పదిహేను, పదిహేను నుంచి ఇరవై. ఎలా తీసుకున్నా కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే విలీన తరగతులే కావచ్చు, మినహాయింపు తరగతులే కావచ్చు. మీరు ఏం చేస్తారంటే ఇట్లా చేయకండి తేడా. ఈ దిగువ అవధులు కదా ఇవి, ఈ దిగువ అవధులు కదా, వీటి మధ్య భేదం తీసుకోండి. ఈ డిఫరెన్స్ కూడా తరగతి అంతరం అవుతుంది. చెప్పండి అమ్మా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? ఇక్కడ ఇక్కడ దిగువ అవధి ఎంత? ఒకటి. ఇక్కడ దిగువ అవధి ఎంత? ఆరు. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత? ఐదు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి పక్క పక్కన ఉంది. ఇక్కడ దిగువ అవధి ఆరు, ఇక్కడ దిగువ అవధి పదకొండు. ఈ రెండు మధ్య డిఫరెన్స్ కూడా పదకొండుకి ఆరు తీసేదంత ఐదు. ఈ రెండు మధ్య డిఫరెన్స్ కూడా చూడండి ఐదు. అంటే డిఫరెన్స్ మీన్స్ దీనిలో దీన్ని తీసేసి ఇది వచ్చింది, అంటే దీనికి ఇది కూడితే వచ్చింది. అంటే ఎంత కూడుకుంటూ పోతున్నా చూడండి, ఒకటికి ఐదు కూడితే ఆరు, ఆరుకి ఐదు, ఒకటికి ఐదు కూడితే ఆరు, ఆరుకి ఐదు కూడితే పదకొండు, పదకొండుకి ఐదు కూడితే పదహారు. అంటే ఈ వరుస ఏబట్టే తీసుకోడు, వరుస దిగువ అవధుల మధ్య భేదము తరగతి అంతరం అనొచ్చు. లేకపోతే ఇటు పక్కకైనా నో ప్రాబ్లం, దిగువనే కాదు రెండు వరుస ఎగువ అవధుల మధ్య భేదము కూడా తరగతి అంతరమే. చూడండి ఐదుకి పదికి మధ్య డిఫరెన్స్ ఎంత? ఐదు. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఐదు, ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఐదు. అంటే ఎంత పెరుగుకుంటూ పోతుంది రెండు వైపులా? ఐదు. కాబట్టి తరగతి అంతరం ఎంత? ఐదు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా సేమ్. చూడండి ఈ రెండు మధ్య తేడా ఎంత? ఐదు. ఈ రెండు మధ్య తేడా ఐదు, ఈ రెండు మధ్య తేడా ఐదు. అంటే ఎంత పెరుగుకుంటూ పోతుంది ఇక్కడ? ఐదు ఐదు. అంటే ఏ రెండు దిగువ హద్దుల మధ్య తేడా కూడా ఐదు అవుతుంది. ఇది కూడా అంతే సేమ్, ఎగువ హద్దుల మధ్య తేడా అయినా ఐదే అవుతుంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, తరగతి అంతరం అంటే ఏ తరగతులు ఇచ్చినా కూడా ఇలా ఈ దిగువ అవధుల మధ్య తేడా ఎంత, లేకపోతే ఎగువ అవధుల మధ్య తేడా ఎంత, అట్లా ఏం చూసుకోండి. ఇక్కడ కూడా అంతే, దిగువ హద్దుల మధ్య తేడా ఎంత, ఎగువ హద్దుల మధ్య తేడా ఎంత, అది చూసుకుంటే మీకు తరగతి అంతరం వచ్చేసింది. ఇంకొక ఎమ్మట ఇంకొక ఉదాహరణ ఏం తీసుకున్నానంటే, ఇక్కడ ఇంకొకటి తీసుకోండి, ఇందాక తీసుకున్న వాటిలో ఒకటి నుంచి ఇరవై, ఇరవై ఒకటి నుంచి ముప్పై తీసుకున్నాం. ఇప్పుడు చెప్పండి ఎంత తేడా ఎంత? ఒకటికి ఇరవై ఒకటికి మధ్య ఈ రెండింటి మధ్య తేడా ఎంత? ఇరవై. ఇటు పక్క ఇరవై వస్తుందా? సారీ ఇక్కడ కూడా నలభై రావాలి. ఒకటి ఇరవై, ఈ రెండింటి మధ్య తేడా ఎంత? ఇరవై. ఇక్కడ కూడా తేడా ఎంత? ఇరవై. అంటే తరగతి అంతరం ఎంత ఇక్కడ? ఇరవై. అంటే దీన్ని బట్టి నెక్స్ట్ మిగతా రాయొచ్చు, ఇరవై ఒకటి ఇరవై కూడండి ఎంత? నలభై ఒకటి. నలభై ఒకటి ఇరవై ఒకటి ఇరవై కూడండి అరవై ఒకటి. ఇలా ఇటు పక్క కూడా అండి, నలభై ఇరవై కూడండి అరవై, అరవైకి ఇరవై కూడండి ఎనభై. ఇలా అర్థమవుతుంది కదా ఈ తరగతి అంతరం అంటే ఇట్లా కూడుకుంటూ పోతాం. ఇట్లా ఇక్కడ కూడా అంతే వేటికి నెక్స్ట్ ఇక్కడ కూడా మనం సున్నా నుంచి ఇరవై, ఇరవై నుంచి నలభై ఇలా ఉందనుకోండి, ఎంత తరగతి అంతరం ఎంత? ఇరవై. ఇటు తరగతి అంతరం ఎంత? ఇరవై. ఇప్పుడు మధ్య భేదం కూడా ఇరవై, ఇక్కడ కూడా భేదము ఇరవై. ఓకేనా పిల్లలు?
ఇక వచ్చేద్దాం మన పట్టికలోకి వర్గీకృత పౌనపున్య విభజన పట్టికను తయారు చేయడం అంటే ఇప్పుడు ఈ 75 మంది విద్యార్థులు ఉన్నారు ఈ 75 మంది విద్యార్థులు ఒక మార్కులు ఇవన్నీ ఏంటి మార్కులు ఈ మార్కులకి అంటే ఈ దత్తాంశానికి వర్గీకృత పౌనపున్య విభజన పట్టికని మనం తయారు చేయాలి అయితే ఈ లెక్క ఏంటంటే అభ్యాసం 9.1 లో 7వ లెక్క పేజ్ నంబర్ 201 ఆ దాంట్లో ఇచ్చారన్నమాట ఈ 75 మంది విద్యార్థుల యొక్క మార్కులకి ఈ దత్తాంశం ఉంది కదా దీనికి పౌనపున్య విభజన పట్టికని తయారు చేయాలి మనకి ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి నేను రేపు చెప్తాను ఈ పట్టికని తయారు చేయడం అనేది ఇది మీరు చేసుకొని రావాలి కొంచెం క్లూ ఇస్తాను నేను మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే టీచర్ చెప్పే కంటే ముందు చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఉత్సాహం అనేది పెరిగి ఇంకా టీచర్ చెప్తుంటే అబ్బా నేను చెప్పింది కరెక్టా కాదా నేను చేసింది రైటా కాదా అని మీకు అర్థమైపోతుంది ఎందుకంటే నేను ఇప్పటివరకు చెప్పిన క్లాసుని నిన్నటి క్లాసుని బేస్ చేసుకుంటే ఇది మీరు ఎమ్మటే చెప్పేస్తారు చేయగలుగుతారు అందరూ చేయగలుగుతారు ఓకేనా చూడండి అయితే విలీన తరగతులు తీసుకోండి ఈ విలీన తరగతులు అంటే మీకు తెలుసు కదా అసలు ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ ఈ మార్కుల్లో గరిష్ట మార్కులు ఈ మార్కులన్నిటిలో గరిష్ట మార్కులు ఎంత 61 కనిష్ట మార్కులు 7 వ్యాప్తి మీన్స్ గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ ఈ రెండు మధ్య తేడా భేదం 61 7 తీసేస్తే 54 అంటే మనకి స్టార్ట్ అయ్యే మార్కులు 7 నుంచి అంటే 7 కొంచెం ముందుకైనా తయారు కావచ్చు అంటే 1 నుంచి తీసుకుందాం ఓకేనా 1.0 నుంచి హైయెస్ట్ మార్కులన్ని 61 అంటే 61 దాటిపోవాలి 61 నుంచి 70 వరకు ఏమో కొంచెం ఎక్కువ కనిష్ట మార్కుకి కొంచెం తక్కువ గరిష్ట మార్కుకి కొంచెం ఎక్కువ ఎలా అయినా తీసుకోవచ్చు అయితే ఇక్కడ చూడండి ఎలా అయినా తీసుకోవచ్చు కానీ ఇక్కడ జాగ్రత్తగా తీసుకోవాలి ఇప్పుడు మనం విలీన తరగతులకి రాస్తున్నాం 1 నుంచి 10 ఓకే కదా నెక్స్ట్ చెప్పండి 10 పెద్ద తేడా తీసుకున్నాం కదా మనం తేడా చాలా ఉంది 54 ఉంది కాబట్టి మనం 5 10 50 10 5 50 పది పది తేడా తీసుకున్నా కూడా 5 కంటే ఎక్కువే వస్తాయి ఓకేనా సరే ఎలా వస్తాయని నేను రేపు చెప్తాను సరే 1 నుంచి 10 11 నుంచి 20 ఇలా తీసుకోండి 61 నుంచి 70 వరకు తీసుకోండి ఓకే కదా ఇలా తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే మీరు 1 నుంచి 10 మార్కులు వచ్చినప్పుడు 10 మార్కుల వరకు ఎక్కడ లెక్క పెట్టాలిగా 1 మార్కు వచ్చిన నుంచి 10 మార్కులు వచ్చే వరకు ఎక్కడ లెక్క పెట్టండి ఎంతమంది ఉన్నారు రౌండ్ చుట్టి నిన్న అవర్గీకృతకి ఎలా అయితే రంగు వేరు వేరు పెన్నులతో రౌండ్ చుట్టానో అలా రౌండ్ చుట్టి గణన చేయనాలు గీయండి గీసి ఇక్కడ లెక్క పెట్టి వేయండి ఎంత నెంబరు నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎంతవరకు తీసుకుంటారు 11 మార్కుల నుంచి 20 మార్కులు వచ్చినాయి ఎన్నో గణన చేయనాలు విలువ విద్యార్థుల సంఖ్య లెక్క పెట్టేయండి ఇట్లా ఇది తీసుకోవడం వచ్చు కదా పిల్లలు అర్థమవుతుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఈ తరగతి ఉంది అనుకోండి 51 నుంచి 60 మార్కులు వచ్చినాడు ఎంతమంది ఉన్నారు రౌండ్ చుట్టండి అది ఇంటిని కొట్టండి కొట్టి ఇక్కడ రాసి విద్యార్థుల సంఖ్య రాయండి ఈ విద్యార్థుల సంఖ్యని కూడితే టోటల్ ఎంత రావాలి మనకి 75 రావాలి ఈ గణ చిహ్నాలు కూడా ఎంత రావాలి 75 రావాలి అదేవిధంగా విలీన తరగతులకి ఎలా అయితే చేశారో మినహాయింపు తరగతులకు కూడా చేయండి ఓకే మినహాయింపు తరగతుల కంటే 0 నుంచి 10 10 నుంచి 20 నెక్స్ట్ 20 నుంచి 30 ఇలా తీసుకుంటూ పోతారు ఓకేనా ఇలా తీసుకుంటూ పోయి మినహాయింపు తరగతులకు కూడా మీరు తయారు చేసుకోరండి రేపు వర్గీకృత పౌనపున్య విభజన పట్టికని తయారు చేసుకోరండి ఈరోజు క్లాస్ మీకు చాలా అర్థమైందని అనుకుంటున్నాను ఈ క్లాసుకు సంబంధించి కొన్ని హోంవర్క్ ఇస్తున్నాను హోంవర్క్ రేపటి హోంవర్క్ కూర్చోండి పేజీ నెంబర్ వచ్చేసి 197 పేజీ నెంబర్ వచ్చేసి 197 పేజీలో ఎగ్జాంపుల్ 2 అదేవిధంగా 199 పేజీలో ఎగ్జాంపుల్ 3 ఉంది ఓకేనా ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్ 3 నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చెప్పా కదా ఈ ప్రాబ్లం దీని కింద ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి పేజీ నెంబర్ 201 201వ పేజీలో అభ్యాసం 9.1 లో 8 9 8వ లెక్క 9వ లెక్క ఇవన్నీ వర్గీకృత పౌనపున్య విభజన పట్టికకి సంబంధించినవి అన్నమాట ఇవన్నీ ట్రై చేయండి మళ్ళీ రేపటి క్లాసులో నేను మరొకసారి చెప్తాను ఓకే పిల్లలు మీ రోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకే బాయ్ ఓకే పిల్లలు ఈ రోజు క్లాస్ మీకు అర్థమైంది కాబట్టి నిన్న చెప్పిన 3 నియమాలు గుర్తున్నాయి కదా అందరికీ నిన్న క్లాస్ విన్న వాళ్ళందరికీ ఆ 3 నియమాలు గుర్తున్నాయి కదా ఆ 3 నియమాలను ఈ రోజు కూడా పాటిస్తారని కోరుకుంటూ ఈ దే రోజు 2వ రోజు క్లాస్ని ఇంతటితో
ముగిస్తున్నాను. నెక్స్ట్ రేపటి క్లాసులో మనం మిగతాది చెప్పుకుందాం. ఓకే పిల్లలు, బాయ్.